హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము డేటా ఇంటర్ప్రిటేషన్స్లో పైచార్ట్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇంతకు ముందు వీడియోలో వచ్చేసరికి మనము ఇలా టేబులర్ ఫామ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము, ఇలా టేబులర్ ఫామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో మనము ఇట్లా పైచార్ట్ గురించి, అంటే పైచార్ట్ అంటే సర్కిల్ షేప్లో ఉన్న దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. సో ఇక్కడ ఫస్ట్ మనము ఇవి నేర్చుకోవడానికి చూడండి. ఫస్ట్ పైచార్ట్ అంటే ఇలా సర్కిల్ షేప్లో ఉంటుంది. ప్రతి సర్కిల్ షేప్లో ఇక్కడ వచ్చేసరికి ఇవి భాగాలు ఉన్నాయి చూసారా, వీటిని భాగాలు అంటారు, అంటే స్లైసెస్ అంటారు. ప్రతి స్లైసు ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తుంది, ఓకేనా. ఇందులో కీ పాయింట్స్ వచ్చేసరికి మెయిన్ పైచార్ట్లో మొత్తం భాగాన్ని 360 డిగ్రీలలో కానీ 100%లో 100% కానీ సూచిస్తాము అన్నారు, ఓకేనా. పైచార్ట్లో మొత్తం భాగాన్ని 360 డిగ్రీలలో కానీ 100% కానీ సూచిస్తారు. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసరికి మీరు ఇక్కడ చూడండి, పైచార్ట్ 1 నుంచి చూసినట్లయితే యాపిల్, గ్రేప్స్, ఆరెంజ్, బనానా ఉన్నాయి కదా, ఇవన్నీ వచ్చేసరికి ఇక్కడ డిగ్రీస్లో ఉన్నాయి కాబట్టి 360 డిగ్రీస్ అంటారు. సో ఇక్కడ చూడండి ఫస్ట్, ఇక్కడ ఎంత ఉంది, 100 డిగ్రీస్ ప్లస్ 80 డిగ్రీస్ ప్లస్ 120 డిగ్రీస్ ప్లస్ 60 డిగ్రీస్, ఇవన్నీ కలిపితే మనకు ఎంత అవుతుందంటే 360 డిగ్రీస్ అనేది అవుతుంది, ఓకేనా. ఉంటే ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ చూడండి, 360 డిగ్రీస్ కానీ 100% కానీ ఉండాలి, ఓకేనా. ఇక్కడ మనకు వచ్చేసరికి 360 డిగ్రీస్ వచ్చింది ఫస్ట్ దాని గురించి. ఇక్కడ అన్ని డిగ్రీస్లో వచ్చినప్పుడు 360 డిగ్రీస్ అవుతాయి, ఓకేనా. ఇలా సర్కిల్ షేప్లో ఇలా పర్సంటేజ్లో ఉన్నప్పుడు చూడండి, యాపిల్స్, గ్రేప్స్, ఆరెంజ్, బనానా వీటన్నిటిని కలిపితే ఇక్కడ 35%, 15%, 30%, 20% ఇవన్నీ కలిపితే మనకి ఎంత అవుతుంది చూడండి, 35% ప్లస్ 15% ప్లస్ ఇక్కడ 30% ప్లస్ 20%, ఓకేనా. ఇవన్నీ కలిపితే మనకి ఎంత అవుతుందంటే 100% అవుతుంది, ఓకేనా. ఈ విధంగా మనము సూచించేది ఫస్ట్ ఇక్కడ 360 డిగ్రీస్లో అయినా సూచించవచ్చు, లేకపోతే 100% అయినా సూచించవచ్చు, ఓకేనా. ఈ రెండు మనకు మెయిన్ ఇంపార్టెంట్. సో ఇందులో మనము ఒక ఎగ్జాంపుల్ని చూసుకుందాము. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూసినట్లయితే, ఒక వ్యక్తి యొక్క నెలసరి వేతనం 100,000 రూపాయలు, అతని వేతనాన్ని ఈ కింది విధంగా ఖర్చు చేయగా, అంటే ఇక్కడ చూసినట్లయితే పొదుపు, ఆహారం, వస్త్రములు, ఇంటి అద్దె, పిల్లల చదువు, ఇంధనం, ఇతరములు అనేవి. ఇక్కడ చూడండి, పొదుపు వచ్చేసి 15%, ఆహారం 25%, వస్త్రములు 10%, ఇంటి అద్దె 15%, పిల్లల చదువు 10%, ఇంధనం 5%, ఇతరములు వచ్చేసి మనకి ఇవ్వలేదు, ఇతరములు అనేది మనకి ఇవ్వలేదు. సో ఇవ్వని దాన్ని కూడా మనకు ఒకవేళ కనుక్కోమని అడుగుతారు. సో ఈ విధంగా మనము క్వశ్చన్లో ఇచ్చాడు. దీని గురించి పైచార్ట్ నుంచి కొన్ని క్వశ్చన్స్ అడుగుతారు, ఆ క్వశ్చన్స్ని మనం ఏ విధంగా సాల్వ్ చేయాలో మనం చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసినట్లయితే, ఇతరములకు చేయు ఖర్చు ఎంత శాతం అని అడిగాడు. ఇతరములు అంటే ఇది కదా, ఇతరములు ఇక్కడ ఉంది, దీనికి చేయు ఖర్చు ఎంత శాతం, అంటే ఇక్కడ చూడండి, 5%, 10%, 15%, 10%, 20%, 15%, ఇలా అన్ని శాతాలలోనే ఉన్నాయి కదా. సో ఇది కూడా శాతం గురించి అడిగాడు కాబట్టి ఇది ఎంత శాతం అనేది కనుక్కోమన్నాడు కాబట్టి మొత్తం ఎంత ఉంటుంది సూచించినప్పుడు 360 డిగ్రీస్ అయినా 360 డిగ్రీలైనా ఉండాలి, లేదా 100% ఉండాలి. ఇక్కడ మనకు డిగ్రీలలో లేదు, శాతంలలో మాత్రమే ఉంది కాబట్టి. సో మనం శాతంలలో చూసుకుందాం. సో మొత్తం 100% కదా, 100% ఇక్కడ మిగిలినవన్నీ మైనస్ చేస్తే ఈ శాతాన్ని కనుక్కోవచ్చు, ఓకేనా. 100% నుంచి మిగిలినవి మైనస్ చేసి మిగిలినవి చూడండి, 15% ప్లస్ 25% ప్లస్ 10% ప్లస్ 15% ప్లస్ ఇక్కడ 10 ఇంకా 5%. ఈ 100% నుంచి మిగిలినవన్నీ మైనస్ చేస్తే ఎంత అవుతుందంటే ఇక్కడ చూడండి, 15, 20, 40, 41, 50, 50, 15, 65, 65, 75, 75, 80 100% నుంచి మైనస్ 80%ని మైనస్ చేస్తాయి, ఇవన్నీ కలిపితే 80% అయింది, ఓకేనా. 100% నుంచి 80% మైనస్ చేస్తే 20% అనేది ఇతరముల ఖర్చు. సో ఇతరముల ఖర్చు వచ్చేసరికి 20% అని ఈ విధంగా పెట్టుకోవాలి, ఓకేనా. ఇతరములకు ఫస్ట్ క్వశ్చన్కి వచ్చేసి ఆన్సర్ వచ్చేసింది, ఇతరములకు ఖర్చు ఎంత శాతం అని అడిగాడు, 20% అని, ఓకేనా. తర్వాత ఇంటి అద్దెకు చేయు ఖర్చు ఎంత అని అడిగాడు. ఇక్కడ వచ్చేసరికి శాతం అడిగాడు, ఇక్కడ ఎంత ఖర్చు అని అడిగాడు. ఇక్కడ ఇంటి అద్దెకి ఎంత వచ్చి 15% అని ఇచ్చేసాడు, ఇక్కడ మనకు ఖర్చు ఎంత అని అడిగాడు. సో మనం ఎంత డబ్బులు అనేది కనుక్కోవాలి. కానీ ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి యొక్క నెలసరి వేతనం నెలకి అతనికి 100,000 రూపాయలు వస్తుంది, ఓకేనా. నెలకి అతను 100,000 రూపాయలు వస్తే ఇంటి అద్దెకు 15% అని అడిగాడు, ఓకేనా. 15% అని ఇచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇంటి అద్దెకు చేయి ఖర్చు ఎంత శాతం అన్నాడు కదా. మామూలుగా ఇదంతా శాతాలలో ఉన్నాయి కాబట్టి 100% ఎంత, 100% మనకి ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో, 100,000 రూపాయలు అన్నాడు. 100% 100 రూపాయలు అయితే
ఇంటి అద్దె ఎంత? 15%. 15%కి ఎంత? ఇది మనం కనుక్కోవాలి. ఇలా కనుక్కోవాలన్నప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ టైప్లో చూస్తే 15 ఇంటూ లక్ష డివైడెడ్ బై 100. ఇలా చేసుకొని 2 సున్నాలు ఇక్కడ క్యాన్సిల్ చేసేస్తే 15 ఇంటూ 1000 వచ్చేసరికి 15,000. 15,000 అనేది ఇంటి అద్దెకు చేయు ఖర్చు. ఇంటి అద్దెకు 15,000 నెలకి ఖర్చు అవుతుంది. ఓకేనా? ఇంటి అద్దెకు 15,000 ఖర్చు అవుతుంది. తర్వాత ఇక్కడ చూసినట్లయితే ఆహారం మరియు ఇతరముల మధ్య నిష్పత్తి ఎంత? ఇక్కడ అడిగితే ఇక్కడ చూడండి, నిష్పత్తి అడిగాడు. ఆహారము మరియు ఇతరములు, ఇక్కడ చూడండి, ఆహారానికి ఎంత ఇచ్చాడు? 25% ఇచ్చాడు. ఇతరములకి ఎంత ఇచ్చాడు? 20% కనుక్కున్నాం. ఓకేనా? ఆహారంకి వచ్చేసరికి 25%. తర్వాత నిష్పత్తి కాబట్టి రేషియో ఇట్లా పెట్టుకునేసి ఇతరములకి ఎంత అన్నాడు? 20%. ఈ రెండింటి మధ్య నిష్పత్తి అడిగాయి కాబట్టి 5:4 అనేది మన నిష్పత్తి. ఆహారములకు ఇతరములకు మధ్య నిష్పత్తి ఎంత అంటే 5:4. ఓకేనా? ఇంకా నెక్స్ట్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ చూడండి, అతని సంవత్సరిక వస్త్రముల ఖర్చు ఎంత ఉండగలదు అని అడిగాడు. వస్త్రములు మనకు ఇక్కడ చూడండి, వస్త్రములు ఎంత శాతం అన్నాడు? 10% అన్నాడు. ఫస్ట్ మనం 10% ఎంత కనుక్కుంటే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక వ్యక్తి యొక్క నెలసరి జీతం నెలకి 100,000 రూపాయలు వస్తుంది. ఆ నెలలో 10% వచ్చేసరికి, అంటే నెలలో 10% మాత్రం ఇక్కడ వస్త్రములకు ఖర్చు పెడుతున్నాడు. మనకి ఇక్కడ సంవత్సరంకి అడిగాడు, సంవత్సరిక మనకి ఇక్కడ నెలకు వచ్చేసి 10%. సో సంవత్సరానికి మనం కనుక్కోవాలి. సో ఫస్ట్ మనకు నెలకు కనుక్కుందాం. ఇక్కడ ఫస్ట్ నెలకు కనుక్కోవాలంటే మొత్తం 100%, 100% ఎంత? 100,000 రూపాయలు కదా. 100% 100 రూపాయలు అయితే 10% కదా. ఇతర వస్త్రముల ఖర్చు ఎంత వస్తుంది? 10%. సో 10% ఎంత కనుక్కుందో కనుక్కోవాలి. అప్పుడు ఏం చేయాలంటే క్రాస్ మల్టిప్లికేషన్ అతలో 10 ఇంటూ 100, ఇక్కడ 1 సున్నా, 1 సున్నా, ఇక్కడ 1 సున్నా, ఇక్కడ 1 సున్నా క్యాన్సిల్ అయితే మనకి ఎంత అవుతుంది? 10,000 అవుతుంది. ఓకేనా? 10,000. అతని సంవత్సరిక వస్త్రముల ఖర్చు మామూలుగా నెలకి చూస్తే నెలకి 10% అంటే నెలకి ఒక నెలకు 10,000 అవుతుంది. ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. మనకు 1 నెలకి ఎంత ఇచ్చాడు? 10,000 ఇచ్చాడు. నెలకి 10,000 అయినప్పుడు, నెలకు 10,000 అయినప్పుడు ఒక సంవత్సరం అనగా 12 నెలలకు ఎంత? అప్పుడు ఏం చేయాలి? 12 ఇంటూ 10,000 వచ్చినప్పుడు ఎంత అవుతుంది? 120,000 అవుతుంది. ఓకేనా? 12 ఇంటూ 10,000 వేస్తే 120,000 అవుతుంది. ఓకేనా? అతని సంవత్సరిక వస్త్రములు ఖర్చు ఎంత ఉండదు అంటే 12,20,000 అవుతుంది. 120,000 అనేది అతనిది ఖర్చు అవుతుంది. ఇది బట్టలకు వస్త్రములకు మాత్రమే. ఇంకొక క్వశ్చన్ చూడండి, పిల్లల చదువు చేయి కోణం ఎంత అని అడిగాడు. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? అంత పర్సంటేజ్లలోనే, శాతాలలోనే ఇచ్చాడు. కానీ ఇక్కడ క్వశ్చన్ వచ్చేసరికి కోణం ఎంత అని అడిగాడు. ఈ కోణం గురించి మనం కనుక్కోవాలి. కాబట్టి ఈ కోణం అంటే, ఇప్పుడు మనం చూడండి, ఇతర ఇక్కడ వచ్చేసరికి మొత్తం 100% ఉంది కదా. 100% గురించి మనం కోణాలకు మార్చుకోవాలి. 100% అంటే ఎంత? మొత్తం ఒక సర్కిల్ని చూడడానికి మొత్తం మనకు 360 డిగ్రీస్ ఉంటుంది. అంటే మనకి ఇక్కడ ముందు మనం చూసినట్లయితే ఇక్కడ ఉంటే 360 డిగ్రీస్లోనే తీసుకోవాలి, లేదా 100% తీసుకోవాలి. మనం ఇక్కడ శాతాలని డిగ్రీస్లోకి మార్చుకుందాం. 100% ఎంత? 360 డిగ్రీలు. ఓకేనా? 360 డిగ్రీలు. కానీ ఇక్కడ మనకు క్వశ్చన్ ఏమైనా, పిల్లల చదువుకి ఎంత? 10%. ఓకేనా? 10% ఎన్ని డిగ్రీలు అవుతుంది అది కనుక్కోవాలి. ఓకేనా? 10% ఎన్ని డిగ్రీలు అవుతుంది అంటే 10 ఇంటూ 360 బై 100. ఇప్పుడు ఈ సున్నా, ఇక్కడ 1 సున్నా, ఇక్కడ 1 సున్నా క్యాన్సిల్ అయితే 36 డిగ్రీలు అనేది అవుతుంది. ఓకేనా? పిల్లల చదువులకి చేయి కోణం, ఈ కోణం ఎంత ఉంటుంది అంటే 36 డిగ్రీలు ఉంటుంది అనేసి క్వశ్చన్ మనకి. ఈ విధంగా మనము ఇట్లా క్వశ్చన్స్ అన్నింటినీ సాల్వ్ చేయాలి. ఇదే కాకుండా ఇంకా నెక్స్ట్ వీడియోస్లో ఇంకా టఫెస్ట్ మోడల్స్ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. విత్ ఇన్ 24 అవర్స్లో నేను మీకు రియాక్ట్ అయ్యే ఎగ్జాక్ట్ సొల్యూషన్ అనేది నేను మీకు పాస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.